మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసు క్రీస్తునాములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మా సంఘాలలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ మన మనసును సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు మనం కూర్చున్నట్లయితే ఇది దేవుడు మనతో మాట్లాడడానికి సమయం కనుక మా స్థానిక దైవజయనులు వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు దేవుని స్తోత్రం లుకాసు వార్త పదిహేను అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వరకు ఉన్నటువంటి భాగాలు నాలుగు వచనాల్లోంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆత్మీయ జీవితంలో ఉండకూడని విషయాలు అనగా విశ్వాస జీవితంలో ఉండకూడనేటువంటి చెడు విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం గత కొన్ని ఎపిసోడ్లుగా లూకాసు వార్త పదిహేనో అధ్యాయంలోంచి మనం మాట్లాడుకుంటున్నాం లూకాసు వార్త పదిహేనో అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయం బైబిల్ పండితులు దీని గురించి ఏమన్నారంటే ద గాస్పల్ ఇన్ ద గాస్పల్ అనగా లూకాసు వార్త అనేటువంటి వార్తలో పదిహేనో అధ్యాయంలో సువార్త కనిపిస్తుంది అంటే మిగతా అధ్యాయంలో సువార్త కనిపించదని కాదు దాని అర్థం అనగా అంత స్పష్టంగా సువార్త మూడు కథలు ఉన్నప్పటికీ మూడు ఉపమానాలు ఉన్నప్పటికీ అందులో సువార్త ఉంది లేకపోతే గౌస్పల్ ఇన్ ద గౌస్పల్ అన్నట్టుగా లూకా సువార్త పదిహేనో అధ్యాయాన్ని గురించి దేవుజనులు చెప్పారు మన జీవితంలో లేకపోతే ఒక సంఘ సభ్యుల జీవితంలో విశ్వాసుల జీవితంలో ఉండకూడనటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనం అన్నీ మాట్లాడుకునే సమయం లేదు కనుక ఈ వచనాలని ఆధారంగా చేసుకొని ఐదు వచనాలను ఆధారంగా చేసుకొని మూడు విషయాలు మనం ఆలోచించబోతున్నాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లుకాసు వార్త పదిహేనవ వచ్చాయము పన్నెండవ వచనం సమయం లేదు కనుక ఎక్కువ రెఫరెన్సులు చదివించి అది మూల వాక్యంలో ఒక వాక్యం ఉంటేనే చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం లేదంటే మూడు నాలుగు వాక్యాలను చోట చదివి టైం వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు లుకాసు వార్త పదిహేను వచ్చాయము పన్నెండు వచ్చిన వాళ్ళు రాయబడే మాట నేను చదువుతున్నాను వారిలో చిన్నవాడు తండ్రితో నానా ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చాయి అని అడిగాడు అతడు తన ఆస్తిని వారికి పంచిపెట్టాడు మొట్టమొదటి విషయం రాంగ్ డెసిషన్ ఒక చెడు తీర్మానం ఏంటి తీర్మానం ఎవరి తీర్మానం అని ఆలోచిస్తే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుని యొక్క తీర్మానం చిన్న కుమారుని యొక్క తీర్మానంతో ఏకీభవించాడు పెద్ద కుమారుడు పెద్ద కుమారుని యొక్క తీర్మానం అక్కడ వ్యక్తం కాలేదు కానీ చిన్న కుమారుడే తెగించి తీర్మానించి తండ్రి దగ్గరికి వచ్చి తనకు రావాల్సిన వాటాను గురించి అడిగాడు చూడండి అది చాలా క విచారకరమైన విషయం రాంగ్ డెసిషన్ అనేది చాలా ప్రమాదకరం జీవితం చాలా ప్రాముఖ్యమైంది ఈ జీవితంలో నువ్వు తీసుకునేటువంటి తీర్మానం నువ్వు వేసేటువంటి అడుగు అతి ప్రాముఖ్యమైంది విశ్వాస జీవితంలో మొట్టమొదట మనం తీసుకునే తీర్మానం రక్షణకు సంబంధించిన తీర్మానం లేకపోతే మారు మనసుకు సంబంధించిన తీర్మానం లేకపోతే యేసును అంగీకరించడానికి సంబంధించిన తీర్మానం అది ఆ తీర్మానం నీ జీవితాన్ని మారుస్తుంది బైబిల్లో కొన్ని అద్భుతమైన తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాలు మనిషి యొక్క జీవితాన్ని మారుస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటి లేదు అంటే జనవరి ఫస్ట్ అప్పుడు మన క్రైస్తవ సంఘాల్లో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారు అనగా కొన్ని తీర్మానాలు తీసుకుంటుంటారు నేను పలాంది చేస్తాను పోయిన సంవత్సరంలో ఇలా చేయలేకపోయాను ఈ అయినా ఇలా చేస్తాను అని చెప్పడానికి ప్రయత్నం చే కొన్ని తీర్మానాలు తీసుకుని ఒక నాలుగు తీర్మానాలు ఐదు తీర్మానాలు ఆరు తీర్మానాలు తీసుకుంటారు ఆ తీర్మానాల్లో తీవ్రంగా లేకపోతే కొనసాగేది లేదు అది వేరే విషయం అయినప్పటికీ కూడా తీర్మానాలు తీసుకోవడం ఒక వాడుకైపోయింది నీ జీవితంలో తీర్మానం తీసుకున్నావా నీ జీవితంలో నువ్వు తీసుకున్న అతి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటి నీ జీవితంలో నువ్వు తీసుకునేటువంటి తీర్మానం నిన్ను సరైన గమ్యస్థానాన్ని నడిపిస్తుంది సరైన జీవన విధానాన్ని అనుగ్రహిస్తుంది ఈ వ్యక్తి తీసుకున్న తీర్మానం ఏ సాధారణంగా ఏ కుమారుడు కూడా తెగించి నా ఆస్తిలో వాటా ఇమ్మని తండ్రి బతికుండగానే అడగడు కానీ ఈ కుమారుడు తండ్రి బతికుండగానే వాటా అడిగి అతని మనసులో ఉద్దేశం వేరుగా ఉంది అతని మనసులో ఏదో ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని ఆధారంగా చేసుకొని ఒక తీర్మానాన్ని ఆయన బయటపెట్టాడు ఆ తీర్మానానికి తండ్రి ఆమోదం చెప్పాడు ఆ పక్కన ఉన్నటువంటి అన్నయ్య గారు అది తమ్ముడు అలా కాదు తప్పు అన్నట్టుగా కూడా ఏమాత్రం ఖండించినట్టుగా లేదు ఆయన అడిగినప్పుడు ఆస్తిని వారికి పంచిపెట్టాడు అనే మాట మనం చూస్తున్నాం పన్నెండు వచ్చనంలో చివరి భాగం ఆస్తిని వారికి అతనికనే కాదు వానికనే కాదు అడిగింది ఒక్కడు కానీ పంచిపెట్టింది ఇద్దరికి ఆస్తి విషయంలో ఎందుకు తొందరపడ్డాడో లేదా అతని ఆలోచనలు ఏంటో మనకు అర్థం కావడం లేదు కానీ అదే సమయంలో ఇదొక చారిత్రాత్మకమైన సంఘటన కాదు ఇదొక ఉపమానం కనుక మనం డీప్గా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు కావలసిన సత్యాలు గ్రహిస్తే సరిపోతుంది ఒకటి నీ జీవితంలోని తీసుకున్న తీర్మానం ఏంటి యేసు విషయంలో ఏదైనా తీర్మానం తీసుకున్నావా ఆత్మీయ విషయంలో ప్రార్థన విషయంలో భక్తి విషయంలో సంఘం విషయంలో ఏదైనా తీర్మానం తీసుకున్నావా అక్కడక్కడ స్వార్థ కూడికలు జరుగుతున్నప్పుడు దైవజనులు చివరిగా ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు రండి యేసును స్వీకరించండి అని పిలుపునిస్తారు ఆ స్వీకరించాలా వద్దా అనేటువంటి డైలమాలో నుంచి బయటపడి ఏదో ఉన్నప్పటికీ ఏసు నాకు కావాలి ఏసు నేను స్వీకరిస్తాను అని ఒక వ్యక్తి తీసుకునేటువంటి తీర్మానం అద్భుతంగా ఉంటుంది ఈ నా మాటలు వింటున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమ వీక్షకులారా శ్రోతలారా మీరందరూ ఒక మంచి తీర్మానాన్ని తీసుకున్న వారై ఉంటారు అని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అతను తీసుకున్న తీర్మానం దేనిలోకి నడిపించింది అతని పతనంలోనికి అతని నాశనంలోనికి అతని ఆత్మీయ మరణంలోకి నడిపించింది నువ్వు తీసుకునేటువంటి తీర్మానం జాగ్రత్త వాక్యానుసారంగా తీర్మానం తీసుకో పర్లేదు నీ ఇష్టానుసారంగా నీ సొంత చిత్తాన్ని ఆధారంగా చేసుకొని తీర్మానం చేసుకుంటే నువ్వు ప్రమాదంలో పడతావు అనడానికి ఈ ఉపమానం మనకు ఒక చిన్న ఉదాహరణ కాబట్టి మానవ జీవితంలో లేకపోతే ఆత్మీయ జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో ఉండకూడనటువంటి లేకపోతే చెడు విషయం ఏంటంటే రాంగ్ డెసిషన్ రాంగ్ డెసిషన్ రాంగ్ వేలో నడిపిస్తుంది రాంగ్ వే రాంగ్ డెస్టినేషన్లో నడిపిస్తుంది అది మనం గమనించాల్సిన విషయం అనగా తప్పుడు తీర్మానం చెడు తీర్మానం చెడు మార్గంలో నడిపిస్తుంది చెడు మార్గము చెడు గమ్యంలోకి నడిపిస్తుంది తప్పిపోయిన కుమారుని గురించి లేకపోతే తప్పిపోయిన కుమారుడని రాయబడలేదు అక్కడ చిన్న కుమారుని గురించి మనం ఆలోచిస్తున్న మాట అతను తీసుకున్న తీర్మానం కొన్నిసార్లు వివాహ సమయాల్లో లేకపోతే వివాహ విషయాల్లోకి వస్తే తల్లిదండ్రుల్లో లేకపోతే పెద్దవాళ్ళు తొందరపడి ఏవో తీర్మానాలు తీసుకుంటారు అందానికో ధనానికో చదువుకో ఉద్యోగానికో ప్రాధాన్యత ఇస్తారు కానీ అతని ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వక ఆ కుటుంబ జీవితాల యొక్క పరిస్థితి ఘోరంగా ఉండడం మనం చూస్తున్నాం నువ్వు తీసుకునేటువంటి తీర్మానం యొక్క కాన్సిక్వెన్సెస్ పర్యవసనాలు ఏంటో ఆలోచించు దాని పర్యవసనం ఏంటి దీన్ని నేను ఇలా చేశాను దీని ద్వారా ఏమి జరగబోతుంది అంటే దాని అర్థం ఏంటంటే తీర్మానం తీసుకోవడం అనేది విత్తడం లాంటిది అయితే దాని తర్వాత వచ్చేటువంటి ఫలితాలను ఎదుర్కోవడం కోత కొయడం లాంటిది అతడు తిరగబడి తిరగబడ్డాడని రాయబడలేదు ఇంచుమించు తిరుగుబాటేది తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి ఇవ్వాల్సిన సమయంలో తండ్రి దగ్గర తీసుకోకుండా సమయానికి ముందుగానే తండ్రి ఆయనకి తండ్రి అవసరం లేదు తండ్రి ఆస్తి కావాలి ఈ రోజుల్లో చాలామంది బిడ్డల యొక్క పరిస్థితి కూడా అంతే వాళ్ళకి తండ్రి అవసరం లేదు తండ్రి ఎటుపోయినా పర్లేదు తల్లి ఎటుపోయినా పర్లేదు తల్లిదండ్రులు సంపాదించినవి ఉంటే చాలు వాళ్ళు సంపాదించిన పొలమో ఇల్లు డబ్బులో ఉంటే చాలు నగలో ఉంటే చాలు ఇది విచారకరమైన విషయం కుటుంబాల్లో ప్రేమ లేనటువంటి పరిస్థితులు ఇవి రాకడకు ప్రభు రాకడకు సూచనలండి అందుకని దేవుని వాక్యం రాయబడింది అక్రమం విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ లేకుండా పోతుంది ప్రేమ నిర్వీర్యమైపోతుంది బయట సంగతి కాదు క్రైస్తవ కుటుంబాల సంగతే మాట్లాడుతున్నాను ఎక్కడున్నాయి కుటుంబాలు మధ్య భార్య భర్తలు లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో అనుబంధాలు ప్రేమలు ఎక్కడున్నాయి పాత రోజుల్లో ఉన్నటువంటి అనుబంధాలు రాను 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 భ్రష్టత్వం జరుగుతుంది విశ్వాస భ్రష్టత్వం కాదు ప్రేమ భ్రష్టత్వం జరుగుతుంది ద అపోస్టసీ ఆఫ్ లవ్ వీటిలోకి మనం ఎక్కువగా వెళ్ళడం లేదు కానీ మనం ఆలోచించినట్టు మొట్టమొదటి మాట నీ నా జీవితంలో ఉండకూడనట్టు ఒక విషయం రాంగ్ డెసిషన్ లేకపోతే ఒక చెడు తీర్మానం ఉండకూడదు అనే విషయాన్ని మనం ఆలోచించాం రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను పద్మూడు పద్నాలుగు వచనాల్లో మనం గమనిస్తే చాలా రోజులు గడవకముందే అంటే కొన్ని రోజుల తర్వాత ఏదో ఫార్మాలిటీగా కొన్ని రోజులు ఉండి ఆస్తిలో వాటా తీసుకొని తనకు రావాల్సిన మంచి పోర్షన్ తీసుకొని కుమారుడు చిన్న కుమారునికి పెద్ద కుమారుడితో పోలిస్తే ఎక్కువ వచ్చే అవకాశం లేదు జ్యేష్ఠత్వ హక్కు కాదు అది అతడు కనిష్ట కుమారుడు జ్యేష్ఠ కుమారునికి వచ్చినంత అతనికి రాదు కానీ తనకు వచ్చింది ఎంతైతే ఏంటి కానీ ఆ ఇల్లు ఆ సెటప్పు అవన్నీ చూస్తుంటే ఆయన ఆ తండ్రి బాగా శ్రీమంతుడైన తండ్రిలాగున్నాడు ఆ శ్రీమంతుడైనటువంటి తండ్రి ఆస్థ ఆస్తిలో బాగా మంచి వాటా వచ్చింది దాన్ని తీసుకొని అతడు తండ్రి ఇంట్లో ఉంటే ఆ ధనాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోలేము అనే ఉద్దేశంతో సుదూర ప్రాంతానికి వెళ్ళి తన సొంత ఇష్టాల ప్రకారం ఆ ధనాన్ని ఆ సొమ్ముని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు ఈ సుపుత్రుడు దేవనీ స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం అక్కడ ఏం జరిగిందంటే అతడు దూర దేశానికి వెళ్ళాడు అని రాయబడింది దూరంగా వెళ్ళిపోయారు కొంతమంది అయితే దూరపు కొండలు నులుపన్నట్టుగా స్థానిక సంఘం ఇష్టం ఉండదు వాళ్ళకి ఎక్కడో టీవీ ప్రసంగికులు ఎవరో సంఘానికి వెళ్ళడం లేదా హైదరాబాదు లేదా ఇంకో పట్టణంలో లేదా ఇంకో నగరంలో సంఘాలకి వెళ్ళిపోయి పెద్ద సంఘాలకి వెళ్ళిపోయి దయచేసి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డదారా మీ స్థానిక సంఘము చిన్నదైనా పెద్దదైనా మీకు సొంత బిల్డింగ్ ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నా లేకపోయినా మీ స్థానిక సంఘంలో దేవుడు మిమ్మల్ని నియమించాడు కనుక మీ స్థానిక సంఘాలు దయచేసి ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టి పోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను బోయజు రూతు రూతుతో అన్నమాట మనం గుర్తు చేసుకోవాలి ఈ పొలము విడిచి వేరొక పొలంలోకి వెళ్ళొద్దు అని చెప్పినట్లుగా మీ స్థానిక సంఘము అనే పొలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు మీ స్థానిక సంఘంలో మీకు భద్రత ఉంటుంది మీ స్థానిక సంఘంలో మీకు ఆత్మీయత ఉంటుంది మీ స్థానిక సంఘంలో మీకు కావలసినవన్నీ అక్కడ ఉంటాయి దేవుడు మీ స్థానిక సంఘం ద్వారా వీటిని మీకు అనుగ్రహిస్తాడు కనుక పెద్ద సంఘాల వైపు మళ్ళుకోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా రెండవ విషయము రాంగ్ ప్లేస్ సరైనటువంటి స్థలం చెడు స్థలములో ఉన్నాడు రాంగ్ ప్లేస్ ఏంటంటే దూరదేశం అది అనగా తన ఇష్టానుసారంగా తను ఏమి చేసినా కానీ ఎవరు అడగనటువంటి అడిగేవారు లేనటువంటి స్థలం రోజుల్లో వివాహమైనటువంటి దంపతులు తల్లిదండ్రులతో కలిసి ఉండలేక ఉమ్మడి కుటుంబంగా ఉండలేక స్వేచ్ఛ లేదని వ్యక్తిగతమైనటువంటి అస్వేచ్ఛ దెబ్బతింతుందని దూరంగా కాపురాలు పెట్టి సమస్యలు తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇవన్నీ మన క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు వీటి గురించి ప్రత్యేకంగా విపులీకరించి నేను చెప్పాల్సిన అవసరం లేదు రెండో విషయం విశ్వాసి నువ్వు ఎటువంటి స్థలంలో ఉన్నావు ఒకటి నువ్వు ఏ తీర్మానం తీసుకున్నావు రెండవది నువ్వు ఏ స్థలములో ఉన్నావు ఉండకూడని స్థలంలో ఉంటున్నావా దూరదేశానికి వెళ్ళిపోయాడు దైవికమైన చోటును విడిచి చాలామంది దూరదేశానికి వెళ్ళిపోతున్నారు దూరదేశం అంటే నేను కువైట్ను ఉద్దేశించో గల్ఫ్ కంట్రీస్ను ఉద్దేశించో అమెరికాను ఉద్దేశించి మాట్లాడడం లేదు నేను మాట్లాడుతున్న మాటలు దూరంగా ఉండేటువంటి సామీప్యపు అనుభవాన్ని కాదనుకొని చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి అనుభవం అక్కడ బాగుంటుంది అక్కడ ఆరాధన బాగుంటుంది అక్కడ పాటలు బాగుంటాయి అక్కడ ఆర్కెస్ట్రా బాగుంటుంది అక్కడ వాక్యం బాగుంటుంది అని చెప్పి మీ స్థానిక సంఘంలో కూడా మీ స్థానిక సంఘ కాపరి ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు అనేది వాస్తవం దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడగలడు అనేది అంతకన్నా వాస్తవం ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి ఒక గాడిదకు నోరిచ్చిన దేవుడు ఒక గాడిద లాంటి నాకు ఈ టీవీలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవుడు నేను పెద్ద గొప్పవాడు అనుకోవడం గాడిదని నేను జ్ఞానం లేని గాడిదని వెర్రి గాడిదని నేను దేవుడు వినియోగించుకుంటున్నాడంతవరకే ఆయన వాక్కునిస్తే తప్ప మాట్లాడలేని వాళ్ళం ప్రభు ఆజ్ఞాపిస్తే తప్ప ప్రభు సెలవిస్తే తప్ప మాట్లాడలేని వాళ్ళం మేము ఏదో మా సొంత మాటలు సొంత ఆలోచనలు పుస్తకాలు రాసుకొని నోట్బుక్లో రాసుకొని వచ్చి మీ ముందు చెప్పడం లేదు దేవుడు అనుగ్రహించిన మాటల్ని దేవుడు బయలుపరిచిన మాటలు మీకు చెప్తున్నాం కాబట్టి వీటిని మీరు చాలా లక్ష్యం ఉంచాలి వీటి అందు మీరు వీటిని నిర్లక్ష్యం చేయకూడదు ఆ ఏందోలే అలా చెప్తుంటారులే వాళ్ళతో మనకెందుకు అనే దూరంలో అలక్ష్య దూరంలో ఉదాసీన వైఖరిలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉండొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఎవరు వాక్యం చెప్పినా ఎప్పుడు వాక్యం చెప్పినా ఎలా వాక్యం చెప్పినా దాంట్లో ఉన్న మంచి విషయాలు గ్రహించండి మీకు అవసరమైనవి తీసుకోండి అవసరం లేని వాటిని వదిలేసేయండి విమర్శలకు వెళ్ళొద్దు లేకపోతే వ్యక్తిగతమైన దోషంలోకి వెళ్ళొద్దు వాళ్ళతో వీళ్ళతో పోల్చి మాట్లాడి అదేంటి వీళ్ళకన్నా వాళ్ళకన్నా లేకపోతే ఆయనకన్నా ఈయన బాగా చెప్పాడు ఈయనకన్నా ఆయన బాగా చెప్పాడు అనేటువంటి ఆ పోలికల్లోకి వెళ్ళద్దు మీకు అవసరమైతే మీరు తీసుకోండి వాక్యం పెట్టుకుంటే దేవుని పెడలారా ఆత్మీయంగా మీకు ఏమున్నాయో అందులో నుంచి ముత్యాలు సత్యాలు మీరు తీ స్వీకరించండి మిగతా వాటి అన్నింటినీ ఏదైనా ఒకవేళ దేవుజనుడు అతని వ్యక్తిగతమైన విషయం నుంచి ఏదైనా ఉదాహరణ చెప్తే దాన్ని ఏదో పెద్ద తప్పుగా భావించాల్సిన అవసరం లేదు మనకు అవకాశం దొరికినప్పుడు ఇంచుమించు మన వ్యక్తిగతమైన జీవితాన్ని మనం చెప్పుకునే అలవాటు ఇంచుమించు ప్రతి వ్యక్తికి ఉంది ప్రతిదాంట్లో తప్పు వెతకాలని ప్రయత్నం చేయొద్దు ఎవరో చెప్పినట్టుగా కోడి గుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేయొద్దు మీకు అవసరమైంది తీసుకోండి ఏదో చెప్పినట్టుగా ఒక హంసను గురించి చెప్పినట్టుగా పాలు నీళ్లు కలిపి పెట్టినా కానీ అది పాలను మాత్రం తీసుకొని నీళ్లను వదిలేస్తుందంట కానీ దేవుని వాక్యంలో కూడా అవసరమైన సత్యము ఉపదేశం తీసుకోండి మిగతా విషయాలు వ్యక్తిగతమైన విషయాలు ఉదాహరణలు కాస్త పక్కన పెట్టేసేంతవరకే ఆ హంస అలా చేసిందో చేస్తుందో లేదో మరి మనకు తెలియదు కానీ అలాగా విశ్వాసి ఉండగలిగితే బాగుంటుంది అనేది నా మాటల యొక్క ఉద్దేశం రెండవది విశ్వాసి నువ్వు ఎక్కడున్నావు నువ్వు నువ్వెక్కడున్నావు ఏలియా ఇక్కడేం చేస్తున్నావు అని దేవుడు అడిగాడు రాంగ్ ప్లేసెస్లో మనం ఉంటున్నాం దుష్టుల ఆలోచన చొప్పులు నడవక అని మొదటి కీర్తనతో ఆరంభమైనటువంటి కీర్తనలు అపహాసకులు కూర్చుండేటువంటి చోట పాపులు నిలిచేటువంటి చోట కొన్ని చోట్ల మనం ఉండకూడదు విశ్వాసికి ఏం పని అండి మధ్య షాప్ మధ్య దుకాణాల దగ్గర భారతదేశం తీసుకున్న వ్యక్తికి బార్ల దగ్గర ఏం పని స్నేహితుల కోసం వెళ్ళామని చెప్తే మాత్రం దాన్ని సమర్థించుకోగలమా కాబట్టి మనం కొన్ని స్థలాలకు దూరం అయిపోవాలి కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు మనకు స్వేచ్ఛ ఉంది కానీ స్వేచ్ఛ ఉందని అన్నీ చేయదగినవి కాదు అపోస్తలే పౌలు మొదటి కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయంలోనూ పదో వచనంలో అధ్యాయంలోనూ చెప్పిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి నాకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు అన్ని క్షేమాభివృద్ధిని కలుగు మీరెవరండి నన్ను అడగడానికి నా ఇష్టం అండి నేను ఎక్కడైనా ఉంటాను నేనేమైనా చేస్తాను ఏమైనా మాట్లాడతానని మీరు అనొచ్చు కానీ దేవుని వాక్యంలో రాయబడింది అన్నీ క్షేమాభివృద్ధిని కలుగు నీ మాట్లాడే మాటలు నువ్వు చేసే పనులు నువ్వు వెళ్ళేటువంటి స్థలం నీ నడక ఇవన్నీ నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా ఉండాలి కానీ నిన్ను ఒక తిరుగుబాటుదారునిగా అనుకోవడానికి తిరుగుబాటుదారునిగా నేను చిత్రీకరించడానికి అవకాశాలు నువ్వు కల్పించకూడదు మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం నువ్వు ఏ తీర్మానం తీసుకున్నావు నీ తీర్మానం చెడు తీర్మానం తీసుకున్నావా ఆ తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు చెడు తీర్మానం తీసుకున్నాడు రెండోది అతను చెడు స్థలానికి వచ్చాడు రాంగ్ ప్లేస్కి వచ్చాడు రాంగ్ ప్లేస్లో చాలామంది ఉన్నారు రైట్ ప్లేస్ దేవుని సన్నిధి దేవుని ఆదివారం కూడా రాంగ్ ప్లేస్లో ఉంటున్నారు చికెన్ స్టాల్ దగ్గర నిలబడుతున్నారు విశ్వాసులు చికెన్ తీసుకోవద్దని కాదు చికెన్ తినొద్దని కాదు నా మాటల ఉద్దేశం మంచిదే తినండి కానీ ఆదివారం ఆరాధన కన్నా ప్రాముఖ్యంగా చికెన్ స్టాళ్ళ ముందు గుంపులు గుంపులుగా నిలబడి క్యూలు క్యూలుగా నిలబడి ప్రజలు ఉండడం నిజంగా చాలా విచారకరమైన విషయం నేను మా ఏరియాలో అక్కడక్కడ చూస్తున్నప్పుడు ఆదివారం అయితే ఈగల ముసురుకున్నట్టుగా చికెన్ స్టాల్లో ఉన్నారు తీసుకోండి ఏదో సమయంలో ఖాళీ సమయంలో కానీ ఆరాధనను అలక్ష్యం చేసి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు దానివల్ల అనర్థాలే వస్తాయి మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయానికి కూడా చేద్దాం మూడో విషయం పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం గమనిస్తే అతడు ఒక వ్యక్తి దగ్గరికి అనగా ఆ దేశపు ఒక మనిషి దగ్గరికి నా బైబిల్లో నాయబడింది ఒక ఆసామీ దగ్గరికి ఒక ల్యాండ్ లార్డ్ దగ్గరికి వచ్చాడు ఒక ధనవంతుడి దగ్గరికి వచ్చాడు లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు అతను ఒక ఒప్పందానికి వచ్చాడు పలాందండి మనం ఇలా చేద్దాం సరే మా పొలాలు ఉన్నాయి లేకపోతే మా ఫామ్ ఉంది పందుల ఫామ్ ఉంది అక్కడికి వెళ్ళు పంచే సాయంత్రం అయితే నేను ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా కానీ ఆ వ్యక్తి వెళ్ళాడు చేశాడు చిన్న తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ అతను ఏమి ఇచ్చినట్టు కానీ లేకపోతే ఇతరులు ఏమైనా ఇచ్చినట్లు కానీ అటువంటి ఆధారం లేదు అతనికి ఏమీ దొరకలేదు ఎవరు ఏమీ లేదని రాయబడింది దేశములో క్షామం ఒకటి రెండవది అతనికి ఏమీ దొరకలేదు మూడవది అతనికి ఎవరూ ఏమీ లేదు పని చేయించుకున్నాడు పని చేయించుకున్నాడే కానీ కూలీ బిగబెట్టాడు చాలా చోట్ల పని చేయించుకుంటున్నారు కానీ కూలీ బిగబడుతున్నారు మన శ్రమను దోచుకుంటున్నారు మన కష్టాన్ని దోచుకుంటున్నారు మనకు తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు మూడో విషయము అతడు ఒక చెడు వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఒక సహవాసం నీ సహవాసం ఎవరితో డబ్బుల వ్యక్తితోనే నీ సహవాసం కానీ మనసున్న వ్యక్తితో కాదు నీ సహవాసం ధనవంతులతో సహవాసం చేసి నువ్వేదో సంపాదించుకుంటావు అనుకుంటావేమో అయినప్పటికీ ధనవంతులతో సహవాసం చేస్తూ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి కొంతమంది దేవుని బిడలు నాకు తెలుసు ఏదో ఆశించి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు మనం ఆలోచిస్తున్న విషయాల్లో మూడు విషయాలు మనం ఆలోచిస్తున్నాం ఆత్మీయ జీవితంలో లేకపోతే ఒక ఆత్మీయుని జీవితంలో ఉండకూడని విషయాలు అనగా తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో కనిపించిన మూడు విషయాలు ఆలోచిస్తున్నాం ఒకటి రాంగ్ డెసిషన్ కనిపించింది చెడు తీర్మానం కనిపించింది ఆ తీర్మానం వల్ల ఎంత నష్టపోయాడు ఆ తీర్మానం అతనికి అప్పుడు బాగానే ఉన్నట్టు అనిపించింది కానీ తిరిగి వచ్చినప్పుడు లేకపోతే దూరదేశానికి వెళ్ళిపోయి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఆకలికి గురైనప్పుడు వేదనకు గురైనప్పుడు వస్త్రాలు లేకుండా లేకపోతే చెప్పులు లేకుండా ఉంగరాన్ని కోల్పోయి ఘనతను కోల్పోయి ఉన్నప్పుడు అరేరే నేను ఒక చెడు తీర్మానం తీసుకున్నాను ఒక దుడుకు తీర్మానం తీసుకున్నాను అనేది అతను గ్రహించుండొచ్చు రెండో విషయము అతడు రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు సరైన చోటు కాదు అది విశ్వాసి ఉండాల్సిన చోటు కాదు పరిశుద్ధుడు ఉండాల్సిన చోటు కాదు భక్తులు ఉండాల్సిన చోటు కాదు భక్తులు దేవాలయంలో ఉండాలి కానీ దూరదేశంలో కాదు ఉండాల్సింది ఈ రోజుల్లో దేవాలయంలో ఉండాల్సిన భక్తులు దూరదేశాల్లో ఉంటున్నారు అక్కడక్కడ మన జిల్లాలో కాదులేండి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా వెళ్ళి చాలా మంది వెళ్ళిపోతున్నారు డబ్బు సంపాదన కోసం వెళ్ళిపోతున్నారు డబ్బు సంపాదన కోసం వెళ్ళిపోయి ఒక వ్యక్తి నాకు తెలుసు ఆయన డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఒక స్త్రీతో ఉండిపోయాడు ఇక్కడికి వచ్చేసరికి ఒక రెండు సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఈ సహోదరి వేరొక వ్యక్తితో వెళ్ళిపోయింది కుటుంబం ముక్కలైపోయింది చిన్న భిన్నమైపోయింది కుక్కలు చింపిన విస్తరలాగైంది ధనం కోసం దూరదేశానికి వెళ్ళావు కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నావు మనం అర్థం చేసుకోవాల్సిన రాంగ్ ప్లేస్కి వెళ్ళొద్దు నువ్వు వెళ్ళాల్సిన అక్కడికి అని దేవుడు చెప్పినప్పుడు వద్దు అక్కడ అవసరం లేదు దేవుని చిత్తము జరిగించబడే చోటికే వెళ్ళండి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన చోట్లకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడుంటున్నావు ఒకటి ఏ తీర్మానం తీసుకున్నావు రెండోది నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావు మూడోది నువ్వు ఎవరితో ఉంటున్నావు నీ సహవాసం ఎవరితో నిన్ను మోసం చేసేవాడితోన నీ సహవాసం మోసగాళ్ళతో మాటకాళ్లతో కాదా కొండలు చెప్పేవాళ్ళతో సాడీలు చెప్పేవాళ్ళతో అబద్ధాలు చెప్పేవాళ్ళతో వాడతానని సహవాసం ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఏదో సహాయం చేస్తాడు డబ్బున్నాడని తెలుసుకొని ధనవంతుడని తెలుసుకొని తన ఆర్థిక స్థితిలోంచి సంక్షోభంలోంచి బయట పడవేయగలిగిన వ్యక్తి అని భావించి అతని దగ్గరికి వెళ్తే అతని దగ్గర కూడా ఆ వ్యక్తి దగ్గర కూడా ఈ వ్యక్తి వంచబడ్డాడు మనం చాలాసార్లు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళి కూడా మనకు దొరికేదంటూ ఒరిగేదంటూ ఏం లేదు వంచన తప్ప మీకు అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు చేయొచ్చు మనిషి నిన్ను నేను డెవలప్ చేస్తాను నీకు వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్తే చెప్పచ్చు కానీ వాళ్లే మనల్ని ఉంచిస్తే ఎంత విచారకరమో ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా దేవుని స్తోత్రం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఉన్నారు ఏం తీర్మానం తీసుకో అసలు తీర్మానం తీసుకోలేదు ఇప్పటిదాకా తీర్మానం తీసుకో తండ్రి ఇంట్లోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను తండ్రితో ఉంటాను దేవుని సన్నిధిలో ఉంటాను ప్రార్థనలో ఉంటాను దశంభాగం ఇస్తాను దేవుని సేవను ప్రోత్సహిస్తాను దేవుని సేవ చేస్తాను సువార్త ప్రకటిస్తాను ఎన్నెన్ని తీర్మానాలు ఉన్నాయి ఏమైనా తీసుకో ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్తాను ప్రభు సన్నిధిలో పాట పాడతాను ప్రభు సన్నిధిలో పరిచయం చేస్తాను నేను ప్రభు మందిరంలో పరిచయం చేస్తాను అని ఒక మంచి తీర్మానం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాటలు వినేసి బాగానే ఉన్నాయి మాటలు అని అని వెళ్ళడం కాదు నేను లేకపోతే దేవుడు మీ నుంచి ఆశించేది దేవుడు మీ నుంచి ఆశించేది ఒకటే ఒక మంచి తీర్మానం రైట్ డెసిషన్ తీసుకో చెడ్డ తీర్మానంలోంచి మంచి తీర్మానంలోకి వచ్చేసి రెండవది ఏ స్థలంలో ఉన్నావు నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావా అది రాంగ్ ప్లేస్ అని తెలిసినప్పుడు అది కానీ చోటని తెలిసినప్పుడు అది ఉండకూడని స్థలం అని తెలిసినప్పుడు అది డేంజరస్ ప్లేస్ అని తెలిసినప్పుడు అది ప్రమాదకరమైన స్థలం అని తెలిసినప్పుడు అక్కడి నుంచి వచ్చేసి దూరదేశానికి వెళ్ళాడు నీ తాను ఉన్నటువంటి తాను పెరిగినటువంటి తన తండ్రి ఉన్నటువంటి దేవుడు నిర్ణయించిన అదే చోటుకురా మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఒక ఆమె ఏదో సంపాదించుకుందామని కానీ మూడు మరణాలని మూటగట్టుకొని మూడు మరణాల తాలూకా దుఃఖాన్ని మూటగట్టుకొని బెత్తలహేముకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం చాలామంది ఏదో సంపాదించాలని వెళ్తున్నారు నీవు ఉన్న చోట లేకపోతే దేవుడు నిర్ణయించిన చోట నువ్వు నిలబడ్డావు అంటే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీ ఇష్టానుసారమైన చోటుకి వెళ్ళిపోయావు అనుకోండి ఉన్న ఆశీర్వాదాలని నువ్వు పోగొట్టుకుంటావు సమృద్ధి గలదానిగా వెళ్ళాను నేను నేను ఏమీ లేని దానిగా శూన్యంగా శూన్య హస్తాలతో వచ్చాను అన్నట్టుగా నయోమి గారు చెప్పారు మూడో విషయం నువ్వు ఎవరితో ఉన్నావు వ్యక్తులను వివేచించు అందరూ మంచివాడే భావించొద్దు అలాగే అందరూ చెడ్డోళ్ళని తీర్మానం చేసి చెప్పొద్దు అందరి చెడ్డోళ్ళని తీర్పు విధించొద్దు అతని చెడ్డోళ్ళు ఇతను నేనొక్కనే మంచిగా ఉండండి అనుకోవద్దు వివేచించు ప్రభా నేను ఎవరితో ఉండాలి ఏ సహవాసంలో ఉండాలి ఏ మందిరంలో ఉండాలి ఏ వ్యక్తితో కలిసి ఉండాలి ఏ వ్యక్తితో కలిసి తిరగాలి ఏ వ్యక్తితో కలిసి కాపురం చేయాలి అనగా నీ వివాహ జీవితం విషయంలో కూడా ఏ వ్యక్తులతో ఉండాలి అని ఒక తీర్మానం తీసుకొని ప్రభువు నడిపింపు ప్రకారం ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నా నువ్వు అలా చేయకపోతే తప్పిపోయిన కుమారుడులాగా దుష్ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది అనగా దుర్వ్యాపారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది దుర్గతి వచ్చేటువంటి పరిస్థితి నీకుంది దయచేసి ఒక్కసారి ఆలోచించు తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ ఏదో కట్టుకథ ఏదో కాలక్షేపం కోసం యేసు ప్రభు చెప్పాడు కదా అని ఆలోచించొద్దు కానీ అందులోంచి అమూల్యమైనటువంటి ముత్యాలను ఏరుకోవడానికి ప్రయత్నం చేయి ఇది అతని కథ కాదు అతని స్టోరీ కాదు ఇది నా కదా ఇది ఈ మాటలు వింటున్నటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు నీవే నీ స్టోరీ ఇది రాంగ్ డెసిషన్ తీసుకున్నటువంటి రాంగ్ ప్లేస్కి వెళ్ళినటువంటి రాంగ్ పర్సన్ని అనగా చెడు వ్యక్తిని సరైన వ్యక్తి కాని వ్యక్తిని అప్రోచ్ అయినటువంటి సమీపించినటువంటి వ్యక్తి లాగా ఉన్నామేమో దయచేసి తిరిగిరా నీ జీవితంలో ఉండకూడనటువంటి ఈ మూడు విషయాలకి స్వస్తి పనికి ఒక కొత్తగా నీ జీవితాన్ని ఆరంభించాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రభు చిత్తం అయితే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప రాజా నీ నామానికి స్థుద్ధులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు వరకు మీ దాసునిధులు పెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇటడి టీవీ ద్వారా దేవా మీ వాక్యాన్ని వింటున్న ప్రేక్షకులు కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ చేతిలో సమర్పిస్తూ సమస్త ఘనధ మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామూలు అడుగుతున్నాము తండ్రి మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకులు నిలబెట్టి అద్భుతమైన వాక్యం మనకు అందించి ఉన్నారు కానీ అనేక సమయాల్లో మనల్ని మనం పొగుడుకుంటూ మనల్ని హెచ్చించుకుంటూ ఉన్న సమయాల్లో ఆయన మాత్రమే మన జీవితాల్లో హెచ్చించబడాలి మనం తగ్గించబడాలని తన సేవకుల్లోంచి నుంచి మనతో చెప్పి ఉన్నారు ప్రాధాన్యతను కోరుకోనకుండా దేవుని యొక్క పరిచయం చేసేవారి వల్లే ఉండాలని తెలియజేసి ఉన్నారు కనుక మనం కూడా తగ్గించుకొని దేవుని వైపు వారి వల్లే ఉండాలి మన యొక్క వినికిడిలో ఈ వాక్యం కాక ఈ యొక్క సమయంలో ఇంకొన మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు కింద స్కూల్లో ఉన్న నెంబర్స్కి తెలియజేసినట్లా మేము అందరం మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది గిడియోన్ మిషన్ చర్చ్లో ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు గమనించండి ఇంకనూ ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం మంచిది ఈ యొక్క సమయంలో మీరు సేవకులతో మాట్లాడాలనుకుంటే ఈమెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఇంకనూ వాక్యంలో సందేహాలు ఉన్నట్లయితే మీరు ఫోన్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు కనుక గమనించండి దేవుడు మిమ్మల్ని చల్లని